విజ్ఞానాన్ని పెంపొందిస్తూ ఎందరో విద్యార్థుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన ప్రైవేటు టీచర్లు నేడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ఉపాధ్యాయుల కుటుంబాల పోషణ భారంగా మారడంతో తూర్పుగోదావరి జిల్లా పీఠాపురం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ భిక్షాటన చేస్తూ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద గల దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పిటిఎల్యు రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అనిల్ చౌదరి మాట్లాడుతూ, గత 6 నెలలుగా ప్రైవేట్ టీచర్ల యొక్క జీతాలు చెల్లించకపోవడం దారుణమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయి జీతాలు చెల్లించాలని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకి నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా యాజమాన్యాలు జీతాలు చెల్లించకపోవడం చాలా దారుణమని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గతంలో సంస్థ కోసం ఆహర్నిశలు శ్రమించిన ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురంలో గల పలు ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ పిఠాపురం తరఫున గత 6 నెలల నుంచి కూడా మాకు ఎటువంటి వేతనాలు లేనటువంటి అందరూ కూడా ప్రైవేట్ టీచర్స్ అండి. వీళ్ళందరూ కూడా ఒక శాంతియుత ర్యాలీ ఇవాళ గురు పూజోత్సవం, ఈ గురు పూజోత్సవం పురస్కరించుకొని మా బతుకులు ఇలాగ అయిపోయాయని చెప్పి మేము బాధపడుతూ అక్కడి నుంచి ఒక శాంతియుత ర్యాలీగా వచ్చి మా కోసం ఒక గవర్నమెంట్లో ఒక జీవో రిలీజ్ చేశారండి. ఆ జీవో ప్రకారం 6 నెలల నుంచి కూడా ప్రతి ప్రైవేటు మేనేజ్మెంట్ కూడా కంపల్సరీగా మనకి శాలరీస్ ఇవ్వాలని చెప్పిచ్చారు. ఆ జీవో చాలా ట్రాన్స్పరెంట్గా అమలు చేయాలని చెప్పి శాంతియుత ర్యాలీగా చేసుకుని వచ్చామండి. థ్యాంక్ యూ. టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరిస్థితుల వల్ల 6 నెలల నుండి ప్రైవేట్ టీచర్లకు ఎక్కడా జీతాలు ఇవ్వడం జరగలేదండి. దాని సందర్భంగా మేము ఈరోజు బస్టాండ్ దగ్గర నుంచి మన మున్సిపల్ ఆఫీస్ వరకు వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి అలాగే అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. దేని గురించి అంటే ఏ ప్రభుత్వం పట్టించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంది. రీసెంట్గా 1వ తారీఖు మన వాడరేవు చిన్నవీరభద్రు గారు స్కూల్ కమిషనర్ గారు ప్రతి యాజమాన్యానికి జీతాలు చెల్లించాలి అని చెప్పి జీవో ఇష్యూ చేయడం జరిగిందండి. అది ప్రభుత్వం తరపు నుండి చేయడం జరిగింది. మా యొక్క మెయిన్ మా హక్కులు సాధించుకోవడానికి మేము పోరాటం చేస్తున్నాం. 1982 విద్యా చట్టం ప్రకారం సెక్షన్ 78, సెక్షన్ 79, 83, 84, 84 ఏ ఇలాంటి వాటిని అమలు చేయాలని, 12 నెలల జీతాలను మాకు ఇప్పించాలని, అదేవిధంగా ఉద్యోగస్తులను ఎవరిని ప్రైవేటు అధ్యాపకులను కానీ టీచర్లు కానీ ఉద్యోగాల్లో నుంచి తొలగించకూడదని మేము ఈ నిరసన ద్వారా తెలియజేస్తున్నామండి. జై పిటిఎల్యు, జై అంబేద్కర్.